Hi, hello friends, welcome back to our channel Yuvi Vlogs. In this video, easy to prepare biryani recipe. This is the cooker. So, this is the 2 pounds. This is the 2 pounds of oil. First, we have to fry onion and fry it. We have to fry onion in this biryani. So, we have to fry onion and fry it. We have to fry brown color onion. ఇప్పుడు ఒక బౌల్ లో నేను పొటాటో కూడా అంటే ఆలు కూడా తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు రెండు తీసుకొని వాటిని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఎగ్స్ ఉంటాయి కదా ఆల్్రెడీ ఎగ్స్ ని బాయిల్ చేశాను అన్నమాట బాయిల్ చేసి కాట్ల లాగా పెట్టేసాను మధ్యలో కట్ చేశాను కొంచెం ఇప్పుడు ఈ ఎగ్స్ ఇప్పుడు ఈ రెండింటిలోకి సో ఆలు అండ్ ఎగ్స్ వీటిలోకి ఏంటంటే మనము కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకోవాలి పక్కకి ఈ లోపు మనకి ఆనియన్ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది ఇది అయితే ఈజీగా చేసుకోవచ్చండి మీరు వితౌట్ ఎగ్స్ వేయకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట అది మీ ఇష్టం ఇప్పుడు ఆనియన్ మనకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిని తీసుకోవాలి ప్లేట్ లోకి తీసుకోవాలి మనకి పూర్తిగా బ్లాక్ అవ్వొద్దండి ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుంటేనే అన్నీ కూడా మనకి ఈక్వల్ గా మనకి బ్రౌన్ కలర్ లో వస్తుంది అన్నమాట ఆనియన్ వచ్చేసి తర్వాత ఇదే pan లో ఇందాక మనము ఆలుకి అంటే అంత మనం కారం అది కలిపి పెట్టాం కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 3 టు 5 నిమిషస్ ఏంటంటే మనకి ఉప్పు కారం ఏదైతే ఉందో ఈ ఆలుక అనేది పడుతుంది కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వదు సో ఇది పట్టింది కదా ఇప్పుడు దీని ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లోనే ఎగ్స్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే అవసరం రాదు అదే కొంచెం ఆయిల్ లోనే మనం ఫ్రై చేసుకోవచ్చు సో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ ని అట్ ఇట్ అంటూ ఆయిల్ లోనే ఫ్రై చేశాను మనకి కొంచెం అంటే ఆనియన్ అంటే ఎగ్స్ అనేది కొంచెం ఫ్రై అయితే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కారం ఉప్పు అదంతా కూడా మనకి ఎగ్స్ అనేది పడుతుందన్నమాట సో ఇప్పుడు దీని ప్లేట్ లోకి తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి బిర్యానీ ఆకు అలాగే గరం మసాలా అన్ని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ పువ్వు బిర్యానీ పువ్వు అలాగే లవంగ అలాగే షాజీర వేసాను ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ వేసుకోవాలి ఒక చిన్న కప్ అంటే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ అనేది చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం టమాటో వేసుకోవాలి టమాటో కూడా నేను చిన్నవి రెండు తీసుకున్నాను ఇక్కడ మనకి ఫస్ట్ అంటే మాడినట్టుగా ఉంది కదా అలా ఉండదండి తర్వాత మనకి కర్రీలాగా కలిసిపోతుంది అన్నమాట సో మాడినట్టుగా అలా ఏముండదు మీరు చూడండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక పౌల్లో పెరుగు తీసుకున్నాను 3 టీ స్పూన్స్ పెరుగు అలాగే దాంట్లోకి 1 టీ స్పూన్ వచ్చేసి కారం అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు బట్ నాకైతే అవసరం లేదు అనిపించింది ఈ మసాలా అనేది ఈ కర్రీ అంటే ఈ బిర్యానీకి అనేది సరిపోతుంది సో ఇదంతా బాగా కలపాలి కూడా మనకి అంత అంటే మసాలాలు అన్నీ కూడా మనకి కలవాలి ఆ పెరుగులో వచ్చేసి తర్వాత కలిసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను పుదీనా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకు నేను వేయలేదు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఆనియన్ టమాటో కొంచెం ఉడికింది కదా దీంట్లోకి ఇప్పుడు ఈ పెరుగును వేసుకోవాలి ఇది వేసి కలపాలండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది జస్ట్ ఈ మసాలాలో రైస్ వేసి కూడా ఉడికించుకున్నా కూడా అదొక టేస్ట్ ఉంటుందండి అలా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట మనకి ఎలా తినాలి అనిపిస్తే అలా చేసుకుంటే సరిపోతుంది సో ఇది మనకు కొంచెం పెరుగు అనేది ఉడకాలి అప్పుడు ఆయిల్ మనకి ఏమంటారు పైకి వస్తుంది ఆలోపు ఏంటంటే నేను ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను నేను ఒక 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేనైతే ఇంట్లో రెగ్యులర్గా వాడే రైసే యూజ్ చేశానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడచ్చు ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చింది ఉడికింది కదా చూడండి ఫస్ట్ మనకు మాడినట్టుండే కదా ఇప్పుడు లేదు నేను చెప్పాను కదా అలా ఉండదు ఒకసారి ఉడికిన తర్వాత అని ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేసి ఒకసారి కలపాలన్నమాట మసాలాలంతా కూడా కలిసేలాగా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను వాటర్ వచ్చేసి నేను 1.5 గ్లాస్ మాత్రమే తీసుకుంటాను ఒకసారి కలిపిన తర్వాత
దీంట్లోకి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇప్పుడు. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు అది కూడా వేయాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఉడికించుకోవడానికి, రైస్ ఉడకడానికి మనకి వాటర్ అనేది వేసుకోవాలి. నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఇది సరిపోతుంది. మనం ముందే రైస్ నానబెట్టుకోవాల్సిన పని ఉండదండి, అప్పటికప్పుడు అంటే రైస్ కడుక్కొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకుందాము. తర్వాత అలాగే ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఉందన్నమాట, ఇప్పుడు అది కూడా వేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, వేసిన తర్వాత లెమన్ పిండుకోవాలన్నమాట దీంట్లోకి మనము. 1/2 లెమన్ అయితే సరిపోతుంది. ఈ లెమన్ వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనకి బిర్యానీకి. లెమన్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలపాలండి, మొత్తం కలపొద్దు, పైకి కిందికి జస్ట్ కలిసేలాగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మనము విజిల్ పెట్టుకుందాము. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయేంతవరకు వెయిట్ చేసి అప్పుడు మనము మూత తీసి చూస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. నేను ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మసాలాలు అనేది యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా తినేలాగా బాగుంటుంది, నార్మల్గా ఉంటుంది, మరీ స్పైసీ ఉండదు, అలా అని చప్పగా కూడా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.